దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 5వ కీర్తన 11వ వచనం. ఆయనను ఆశ్రయించు మీరు సంతోషించుదురుగాక, ఆయనే మిమ్మును కాపాడును గనక మీరు నిత్యము ఆనందధ్వని చేయుదురుగాక. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకటిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఆయనను ఆశ్రయించే వారందరూ సంతోషిస్తారు అని ఉంది ఇక్కడ. ఈ రోజున ఆయన్ని ఆశ్రయించిన మీరంతా నిశ్చయంగా, మీరెవరైనా సరే, నువ్వేదిక్కయ్యా, నిన్ను ఆశ్రయించామయ్యా, నిన్నే నమ్ముకున్నామయ్యా అని ఆయన చెంతకొచ్చి ఆయనకి దండం పెట్టుకొని ఆయన్ని వేడుకుంటున్నారే, ప్రార్థన చేసుకుంటున్నారే, ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని సంతోషపరుస్తారు. అంత మాత్రమే కాదు, ఆయన మిమ్మల్ని కాపాడుతారు. కనుక నిత్యము నిత్యము మీరు ఆనందధ్వని చేస్తూనే ఉంటారు. కనుక ప్రియ దైవ జనాంగమా, ఇవన్నీ చేయాలంటే ఆయన ఆశ్రయించాలి, ఆయన ఆశ్రయించాలి. నిజంగా ఆయన ఆశ్రయించే వారి జీవితాలు ఇలా చేస్తారా? అక్షరాల చేసిన కొన్ని సాక్ష్యాలు దినవృత్తాంతమున 2వ గ్రంథంలో అక్కడ 14వ అధ్యాయంలో ఆసా అని ఒక రాజున్నాడు. ఈ ఆసా అనే రాజు దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుణ్ణి ఆశ్రయించినందుకు అతడు మాత్రమే కాదు, ఆ దేశ ప్రజలంతా కూడా దేవుణ్ణి ఆశ్రయించారు. అయ్యా, నిన్నే నమ్ముకున్నామయ్యా, నువ్వే మా దేవుడవయ్యా అని దేవుణ్ణి ఆశ్రయించారు. దేవుణ్ణి ఆశ్రయించినందుకు దేవుడు ఏం చేశాడు తెలుసా? అతని మాటల్లోనే మనం చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 14 వచ్చాం 7 వచనం అంటాడు, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించదిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలగజేసి ఉన్నాడు. చుట్టూ నెమ్మది, దేశం చుట్టూ నెమ్మది. ఎన్ని సంవత్సరాలు నెమ్మదో చెప్పన? 15వ అధ్యాయంలో ఆఖరి వచనంలో ఆసా ఏలుబడి అందు 35వ సంవత్సరం వరకు యుద్ధాలు జరగలేదంట. అంటే ఆ నెమ్మది 35 సంవత్సరాల దేవుడు నెమ్మదిచ్చాడు. ఎందుకంటే దేవుణ్ణి ఆశ్రయించినందుకు. ఈ రోజున చాలామంది దగ్గర డబ్బు ఉంది, చాలామంది దగ్గర బిల్డింగులు, కార్లు, పొలాలు, స్థలాలు ఎంతో ఉన్నాయి, కానీ నెమ్మది లేదు జీవితంలో. ఈ రోజున ఆయనను ఆశ్రయించే వారి జీవితాల్లో ఏది లేకపోయినా నెమ్మదిగా బ్రతుకుతారు. ఇది ఎంత అదృష్టకరమైన జీవితం. రెండవది, ఆయన ఆశ్రయించిన మరొక రాజు, ఆయన పేరు ఉజ్జియా. ఈ ఉజ్జియా అనే రాజు 16 వయసులోనే రాజైపోయాడు. అయితే ఇతని చరిత్ర 26వ అధ్యాయం 2వ దినవృత్తాంతముల గ్రంథంలో మనం చూస్తాం. ఆ అధ్యాయంలో 5వ వచనంలో అతడు చేసిన పని ఏంటంటే, అతడు యెహోవాను ఆశ్రయించాడు. అయితే అతడు యెహోవాను ఆశ్రయించినంతకాలం దేవుడు అతన్ని వర్ధల చేస్తూనే వచ్చాడు, వర్ధల చేస్తూనే వచ్చాడు. ఏ పని చేసినా వర్ధల చేస్తూనే వచ్చాడు. అంటే దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు వర్ధల్ల చేస్తాడు, దేవుడు వర్ధల్ల చేస్తాడు. అన్ని రంగాల్లో ఈయన వర్ధిల్లాడండి. మూడో మాట ఏంటో చెప్పన? 15వ వచనం 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయము 15వ వచనంలో, అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను. దేవుడు ఆశ్చర్య రీతిలో సహాయం చేస్తున్నాడు అతనికి. అతడు ఒక స్థిరతకు వచ్చే వరకు ఆశ్చర్యకరమైన సహాయం చేస్తూనే వచ్చాడు. ఎంత అద్భుతం అండి! ఆశ్చర్య రీతిలో సహాయం అంటే, కాకుల ద్వారా ఎలియాకు దేవుడు ప్రతి పూట రొట్టె మాంసం పంపించడం ఆశ్చర్యం కదా? ఇలాంటి ఆశ్చర్యకరమైన సహాయం ఆ రాజుకు చేస్తూనే వచ్చాడు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమా, మీరు దేవుణ్ణి ఆశ్రయించిన వారు. దేవుణ్ణి ఆశ్రయించిన ఏలి అనే కాదు, దేవుణ్ణి ఆశ్రయించిన ఉజ్జి అనే కాదు, దేవుణ్ణి ఆశ్రయించిన ఆసానే కాదు, దేవుణ్ణి ఆశ్రయించిన వారందరూ సంతోషిస్తారు అని వాగ్దానంలో మనం చూచాం. కనుక మీరు కూడా సంతోషిస్తారు, ఎందుకంటే మీరు దేవుణ్ణి ఆశ్రయించారు, మీరు సంతోషిస్తారు. అంతమాత్రమే కాదు,
ఆయనే మిమ్మల్ని కాపాడతాడు గనక ఆయనే మిమ్మల్ని కాపాడతాడు గనక మీరు నిత్యం ఆనంద ధ్వని చేస్తారు నిత్యం ఆనంద ధ్వని ఎందుకంటే ఆయనే మిమ్మల్ని కాపాడబోతున్నాడు కనుక ప్రియ దైవ జనాంగమ నిన్ను కాపాడే దేవుడు కునుకను నిద్రపోడు యెహోవాయే నిన్ను కాపాడువాడు అని పగలు గాని రాత్రి గాని మధ్య మధ్యాహ్నం గాని అది ఏ వేళైనా సరే ఆయన తన రెక్కలతో కప్పి నిన్ను కాపాడతాడు అలా మిమ్మల్ని కాపాడిన కారణాన నిత్యం ఆనంద ధ్వని చేస్తూ ఉంటాడు ఎప్పుడు ఆనంద ధ్వని ఎప్పుడు సంతోష ధ్వని కనుక అలా నిత్యం ఆనందం సంతోషం మనం కలిగి ఉండేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు అలా చేయాలంటే ఆయన ఆశ్రయించాలి కనుక ఈ వాగ్దానం వింటున్న మీరు ఒకవేళ ఏమైనా ఆయన ఆశ్రయిస్తూ కూడా ఒకవేళ లోకాన్ని ఆశ్రయించారేమో మనుషుల్ని ఆశ్రయించారేమో ఈ రోజు నుండి అయ్యా నీవే నా ఆధారం నిన్నే నమ్ముకున్నానయ్యా మిమ్మల్ని మీ శరణుకోడి మీ చెంతకొచ్చానయ్యా అని దేవుని సన్నిధిలో ఆయన ఆశ్రయిస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు సంతోషిస్తారు ఆనంద ధ్వని చేస్తారు కనుక ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మన మంచి దేవుడు నెరవేర్చును గాక ఆమేన్ నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమగల యేసురాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానం వింటున్న ప్రియల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి అయ్యా వారిని కాపాడండి వారు సంతోషించేటట్లుగా అయ్యా వారు ఆనందధ్వని చేయనట్లుగా వారికి మీరే సహాయం చేయమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ